అందరికి నమస్కారం అండి. ఇక్కడి నుంచి పడుతున్నాను. నేను ఉద్యోగ జీవితం నుంచి సినిమాల్లోకి వచ్చాను. చిన్నప్పటి నుంచి ఇంద్రగంటి గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. అంటే మనం ఒక మంచి ప్రేక్షకుడిగా నేను సినిమాలను చూస్తూ ఒక పెద్ద హోదా, ఐఏఎస్ స్థాయి హోదాను అందుకుని సినిమాల్లోకి వచ్చేసాను. ఆ ప్రయత్నంలో ఇంద్రగంటి గారి ప్రభావం కూడా ఉందని నేను చెప్పాలి. ఎందుకంటే కొన్నింటికి విలువలు కట్టలేము. లైక్ పల్లెటూరులోకి వెళ్తారు, ఓ శివాలయం కనిపిస్తుంది, బాగుంటుంది. ఆ పక్కనే ఒక కొలను ఉంటుంది, అది ఇంకా అందంగా ఉంటుంది. దాంట్లో కలవ పూలు చూస్తే ఆనందం వస్తుంది. కార్తీక మాసంలో కార్తీక దీపాలు చూస్తే మరీ బాగుంటాయి, బోనాలు బాగుంటాయి, పైరగాలి బాగుంటుంది, పచ్చని చేలు బాగుంటాయి, మంచి పుస్తకం చదివితే ఆనందం వస్తుంది. అలా కొన్ని విలువ కట్టలేనివి, ఎంతో పవిత్రమైనవి కొన్ని ఉంటాయి మానవ జీవితంలో. అది చెడ్డవాడైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిందే, ఆనందించాల్సిందే. అలాంటి సినిమాలు మా ఇంద్రగంటి గారి సినిమాలు. వీటి గురించి మనం శల్య పరీక్షలు చేయక్కర్లేదు. ఒక మంచి మనిషి, సంస్కారవంతమైన దర్శకుడు, అతని జీవితంలోని సినిమాలు వస్తాయి. ఎక్కడ అశ్లీలత ఇలాంటివి ఉండవు. ఇంకా మరి టిక్టాకులు చూసి ఆనందపడిపోయి పిచ్చి పిచ్చి పాటలకి చూసేసి గంతులు చేసి లైకులు కొట్టేసి కింద కామెంట్లు పెట్టేసి అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేం. కానీ ఇంకా ప్రజల్లో ఆర్ద్రత ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇంద్రగంటి గారి సినిమా అంటే ఖచ్చితంగా మీకు ఇందా చెప్పాను, ఒక మలయ మారుతూ. మళ్ళీ మలయ మారుతూ అంటే దక్షిణపు కానీ, ఈ నెల సాహిత్యం ఎక్కువ చేసి బాగానే చదువుకున్నాను. ఒక మలయ మారుతం లాంటి సినిమా తీశారు ఆయన. అందరం వెళ్దాం, చూద్దాం చక్కగా. ఈ సినిమాని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. సినిమాని విజయవంతం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది తెలుగు ప్రేక్షకుడి మీద. ఇంకా లేకపోతే అంటే మళ్ళీ మీకు మంచి మంచి సినిమాలు మళ్ళీ వస్తాయి, చాలా పెద్ద సినిమాలు వస్తాయి. చక్కగా వెళ్ళచ్చు, కొట్టుకోవచ్చు. అదేదో చెప్తుంటారు కదా, అదేదో బలుపు లేకపోతే తోపు అని పొద్దున్నే ఇక్కడ మైకులు ఇస్తారు, ఆ స్థాయిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఈ మలయ మారుతం లాంటి చక్కటి సినిమాని హిట్ చేయాల్సిందిగా ప్రేక్షకులందరికీ మన ప్రొడక్షన్ హోమ్ తరఫున, దర్శకుల తరఫున, మా సుధీర్ గారు కృతి తరఫున నేను కోరుతున్నాను. నాకు కూడా ఇందులో ఫ్యాన్సీ పరమేశ్వరరావు అని ఒక ప్రొడ్యూసర్ వేషం ఇచ్చి ఆదరించినందుకు చాలామంది నుంచి వస్తున్న ఆఖరిలో నీ డైలాగ్ చాలా బాగుందని ఎక్కడో ఒకటి అది మొత్తం మీద కంక్లూడ్ చేసి నాకు ఒక ఉనికి క్రియేట్ చేశారు ఈ సినిమాలో. ఇది రెండో పని ఒక్క పాయింట్ చెప్పి వదిలేస్తాను. మనందరం ఆడపిల్లల తండ్రులు, చాలామందికి ఆడపిల్లలు ఉంటారు, అన్నీ బాగా చెప్తాం. పెళ్ళిళ్ళ దగ్గర వచ్చేసరికి, కెరియర్ల దగ్గర వచ్చేసరికి చాలా బిర్ర బిగుసుకుపోతాం. అంతకుముందు అంతా బాగా చెప్తాం. నా జీవితం అండి, నా కూతురు మహాలక్ష్మి పుట్టింది, ఇన్ని కథలు కథలు. హాస్పిటల్లో కూతుర్ని చేతిలోకి తీసుకున్నప్పటి నుంచి ఇంకో ఆరాక్షన్ మొదలెడతాడు తండ్రి. అమ్మాయి ఎవరైనా ఇష్టపడుతుందంటే మళ్ళీ బిగిసిపోతాడు భయం. కులాలు వస్తాయి, మతాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఇక కెరియరు నిజంగానే సినిమాల్లోకి వెళ్తాంటే గుండె చచ్చిపోతాం న్యాయంగా అయితే. అలాంటి దాన్ని నేను ఒక మాట చెప్తున్నాను సార్, ఈ సినిమా చూసి తండ్రుల ముందు ఆడపిల్లల తండ్రులు బాగుపడతారు సార్, 100% నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఒకసారి చప్పట్లు కొట్టండి బాబు. ఆడపిల్లల తండ్రులు ఖచ్చితంగా మారతారు, మారి తీరుతారు. నేను కృతికి నెక్స్ట్ సినిమాలో ఫాదర్ వేస్తున్నాను. ఇంకా ఏమైనా మారాల్సి వస్తే మళ్ళీ మారుతాను ఎక్కువగా. సో ఆడపిల్లల తండ్రులకి, ఆడపిల్లలకి అన్ని అబద్ధాలు, హిపోక్రసీ ఎక్కువగా ఉండే సమాజం. ఆడవాళ్ళని గౌరవిస్తే దేవతలు డ్యాన్స్ చేస్తారు అన్నీ చెప్పుకోవడం వరకు పుస్తకాల్లో నిజంగా గౌరవించవు, సరైన సమానత్వం ఇవ్వవు, ఆడపిల్లల్ని పెంచడంలో అంత వివక్షే. ఏంటి 21వ శతాబ్దంలో కూడా ఇంత మాట్లాడి మళ్ళీ మా అమ్మాయి ఏమైనా ఎవరైనా పెళ్లి చేసుకుంటే భయమేసేస్తుంది, చాలా టెన్షన్ వచ్చేస్తుంది. చేతులు పట్టుకుని మాత్రం మీ అత్తగారు మామగారు వస్తారు చేతులు, ఆడపిల్ల పుట్టింది, లక్ష్మి పుట్టింది, అన్ని వరలక్ష్మి శుక్రవారాలు అన్ని అబద్ధాలు, అబద్ధాలు చెప్పేస్తాం. సో ఆడపిల్లలకి ఎప్పుడు ఆయన సినిమాల్లో ఒక ఒక స్త్రీ క్యారెక్టర్కి ఏ రోజైనా సరే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఇచ్చిన ఇంద్రగంటి గారికి ఈ నారీలోకం అంతా కూడా రుణపడిపోయి ఉండాలని నేను భావిస్తున్నాను సార్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత నేను ఇంకా మంచి తండ్రి అయ్యాను. చాలామంది అంటే సినిమాల్లోకి వస్తే పారైపోతుంది, నేను సినిమాల్లోకి వచ్చి ఐ బికెమ్ బెటర్ ఫాదర్. ఇప్పుడు నా కూతురు షీఈస్ ద బిగ్గెస్ట్ బెనిఫిషరీ ఆఫ్ మీ బికమింగ్ అన్ యాక్టర్. అంతకుముందు 100 రకాలుగా హింసించేవాడిని, ఇప్పుడు కృతి లాంటి పిల్లల్ని కలిసిన తర్వాత వాళ్ళ ఇండివిజువాలిటీసు, వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్స్ చూసిన తర్వాత ఓకే, ఐ షుడ్ గివ్ స్కోప్ టు మై డాటర్ టు గ్రో. ఇది అందరికీ కలిగే అభిప్రాయం. సో ఇంత మంచి సినిమా తీసినందుకు మళ్ళీ చెప్తున్నాను, సాహిత్య భాషలో మలయ మారుతం లాంటి ఈ సినిమాని చక్కగా హిట్ చేసి మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంద్రగంటి గారికి, మా సుధీర్ బాబు గారితో రెండో సినిమా, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఆయన ఫాదర్ కూడా వేసేస్తాను ఏదో రోజు. ఏదో ప్రొడ్యూసర్ అన్నారు కానీ ఎక్కడో నెక్స్ట్ తగిలేస్తాను గ్యారంటీగా. ఇప్పుడు కృతి కోట అయిపోయింది, సుధీర్ బాబు గారి కోట పెండింగ్ ఏదైనా చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్.